ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏంది కొట చేసిన సాయిదాయి నుండి ఈ వడుగడ సిటీ మర్చిపోతే ఈ ఊరు పేరు ఏం పేరే బొక్కస్ గౌలి సిటీ మీద రాసుకుని వచ్చిన రాత్రి నేను మా సార్ రాసిచ్చాడు ఈ ఊరికో ఈ సార్ దగ్గరకొని రాసిచ్చాడు ఇప్పుడు ఆడ సాయిదాయి నుండి పెద్ద మనిషి బీడు ముట్టించుకున్నాడు ఎక్కడ పోయానేమో అలా పడుండే సిటీ అదే పోయినా అంటున్నది బొక్కస్ గౌ అయితే జర పోతున్నా మరి పటేల్ దగ్గర కూడా ఉన్నాడు ఇది పటేలేనా కాదు ఎప్పుడు కొనుక్కుండేమో బాగున్నాడు మొన్న కొనుక్కున్నా పోయిస్తా మరి పటేల్ దగ్గర కుర్చీలన్నీ మంచి తమాషా అనిపిస్తాయి అన్ని కుర్చీలు కూడా టీఆర్ఎస్ కలర్ ఉన్నాయిలే అవు ఏం రాదన్నా ఒక దిట్ట మనసు మాట్లాడేస్తే బయట ఎక్కడ పోయినాం కదా అట్లా ఏం చేయలేకపోతే ఇక సంగారెడ్డి జిల్లాకు వచ్చిన కొత్త జిల్లా తిరుగుతున్నారులే అవు మళ్ళా ఇక్కడ వచ్చిన సంగారెడ్డి జిల్లా అంటే సిరిగాపూర్ మండల్ మండల్ పెట్టుకుంటారు బొక్కస్ గౌని ఊరు ఉంటుంది అన్నమాట ఇక ఊరు ఊర్లో పెద్ద మనిషి ఎవరు మన మైపాల్ రెడ్డి సార్ ఇక సార్ వచ్చేసి ఎంపీపీ మండల్కి ఎంపీపీ ఇక ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు సార్ దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది రాజకీయ ప్రస్థానం అక్కడ నుండి టీడీపీ నుండి డైరెక్ట్గా టీఆర్ఎస్లోకి రావడం తెలంగాణ ఉద్యమంలో మస్తు పాత్ర ఉద్యమకారులు చూసినా ఆ ఉద్యమకారులలో మన సారి పాత్ర కూడా బాగానే ఉంటుంది ఇక ఇవన్నీ ముచ్చేట్టుకు వచ్చినమాట కాకపోతే ఏం చేయాలి ఊరు దూర చాలా దూరం ముందు రా ఇక బార్డర్ దగ్గర ఉన్నది కర్ణాటక దగ్గర ఉన్నది ఇక రాత్రి పొరపాటు రాసిచ్చాడు ఆఫీస్లో రాజన్న గిడికి వాళ్ళను అని చెప్పి బాగా రాసిచ్చి కానీ మర్చిపోయినా ఈ ఓటర్ కార్డు కరెక్ట్ లేదు వచ్చేదే కరెక్ట్ వచ్చిన ఇక ఓటర్ కార్డు సిటీ మర్చిపోయిన కాకపోతే ఈ పెద్దమని చెప్పింది నాకు బయట ఇక పలాలు మంచిగా ఇచ్చినాం బయటికి వచ్చినాం మా పటేల్ లోపల కూర్చోండి అన్నాడు ఇప్పుడు వచ్చి కూర్చున్న ఇక పటేల్ వచ్చిన పదికి పటేల్ మరి దిట్టంగా మరి దిట్ట సంగ సినిమా హీరో లాక్కున్నాడు పటేల్ నువ్వు చెడుతా ఈ నుండి పటేల్ దండాలు నమస్తే రాజన్న బాగున్నావు దండాలు ఇక్కడ వచ్చిన పటేల మీ దగ్గర ఏదైనా ముసేటి అంత మంచి పటేల తెల్లంగి బాగున్నది పటేలు ఇక నేను కూడా నీ దగ్గర వస్తున్నా అని చెప్పి అందుకే రాత్రి అంతా ఇక ఏమంటారు నీళ్ళు వేసి ఐరన్ చేసుకుని వచ్చిన నీ అంత లేదు పటేల నీ యాంకి మంచిగున్నది కండు తినేది పటేల జరిపిస్తావు నాకు పడదు ఏం దొరుకుతాయి పటేల నువ్వు మాట్లాడుతున్నావు బయట నుండి జరిగా వచ్చిన జరగమని పెడదాం పెడదాం కోపం కాదు మరి మంచి భారీగా ఉన్నావు గురించి నా పేరు జారామైపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సిరిగాపూర్ మండలు మా ఊరు బొక్కస్ గౌ బొక్కస్ గౌ ఎందుకు బొక్కలు ఉంటున్నాయి వెనకటి కూడా మంచి ఉన్నది ఊరు పేరు డిఫరెంట్ గా ఇక్కడ లేదు ఊరు పేరు బొక్కస్ గౌ ఇక్కడ లేదు ఉన్న పేర్లు పేరు మా ఊరు అయితే ఇప్పటికైతే మంచి ఇక్కడ ఇక్కడ లేదు పటేల మరి రాజకీయ ప్రస్థానం మేము పుస్తకం పటేల్ అంటే ఎందుకంటే అమ్మాయి రాజకీయం చేసినా మీరు రాజకీయాలకు వస్తారా పటేల మా అమ్మ నాన్న ఎవరు రాజకీయం చేయలేదు నేనే రాజకీయం ప్రజాసేవ చేయడానికి ఒక ముందడుగు వేసి రాజకీయంలో స్టార్ట్ చేసిన ప్రస్థానం ఎప్పుడంటే 1996 నుంచి స్టార్ట్ చేసిన మేము 1996 స్టార్ట్ చేస్తే 2001 మేము ఏమిటి సర్పంచ్ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి అందులో నేను వార్డ్ మెంబర్ గా పోటీ చేసిన అందులో ఘన విజయం సాధించిన ప్యానల్ అంతా సర్పంచ్ మా ప్యానల్ అంతా అప్పటి నుంచి అమ్మ నాన్న గానీ మా తాత గానీ ఎవరు కూడా రాజకీయంలో లేరు లేరు నేనే ఒక ఆలోచించిన రాజకీయాన్ని ప్రజాసేవ చేస్తే మాకు ఎంతో కొద్ది గొప్ప పేరస్తు ఆలోచించి స్టార్ట్ చేసిన మరి అంటే పుట్టపుడు ఏ పార్టీ చేయాలి పట్టాలను రాజకీయాలకు స్టార్టింగ్ నుంచి మా కుటుంబం అంతా టీడీపీ ఉండేవాళ్ళం మన ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తమ్ముడు మనం అందరం కలిసి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుండీ నా ఎంబడి మీరంతా ఉన్నారంటే మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మేము ధర్నా చేసినప్పుడు గానీ పెద్ద పెద్ద కేసులు అయినా మా మా పక్క వారి మీదని మండల ఆఫీస్ ధర్నా బంధులు స్టార్ట్ చేసినప్పుడు బంద్ చేయకపోతే అది దాడి చేసినాం, అక్కడ దాడి చేసినాం, రైల్ లోపల కోసం జైరాబాద్ రైల్ లోపల చేసినాం. మేము ఏ పిల్లలు పిలిచినా కూడా మా ఎమ్మెల్యే గారు అన్ని మట్టుండి చేదరవారిని అన్ని పిల్లలు ధర్నాలో పాల్గొని ఉద్యమంలో స్టార్ట్ చేసినాం. తమాషా మాట్లాడుతున్నావు, చదివిన నేను చదువుకుంది అంటుంది ఏం రాబాయ్ ఇదంతా వ్యవసాయం విషయపెట్టి మీరు అక్కడ దిద్ది ఎట్లా అంటుంది, కానీ చేద్దాం ప్రజాసేవ కన్నా గొప్పది ఏం లేదని చెప్పేసి ప్రజాసేవ అన్న జాబ్ చేస్తారు ఇక్కడ మరి చెక్యాలకు ఈ ఎంపీపీ కావాలంటే ఎంపీటీసీ పోటీ చేయాలి ఫస్ట్, అది గెలుస్తేనే ఈ సీట్ వస్తుంది. మరి ఎన్ని ఊళ్ళు ఉండే పట్టాల నీకు అప్పుడు? నాకు నాలుగు జీపులలో తిరిగినప్పుడు ఏ సమస్య చెప్పి పట్టాల మరి గ్రామ ప్రజలు. నాకు అడిగింది ఏంటంటే తాగులేలు, రోడ్లు రోడ్లు మాకు వీధి దీపాలు, మాకు కావాల్సిన ఇవే. మన ప్రభుత్వం అయితే మంచిగానే పింఛన్ ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మన పథకాలు బాగానే ఉన్నాయి, మాకు ఈ సమస్యలు తీర్చండి అంటే సరే మీ మాట కాదని తీరుస్తాను చెప్పిన. అది 2018 ఎలక్షన్ నేను పోటీ చేయడం జరిగింది. నాకు ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చి నన్ను పంపించినందుకు ఈ ఎంపీటీసీ గెలిచి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో పొలంతో నేను ఇప్పుడు ఈ ఎంపీపీ సీట్ ఎక్కడానికి కారణం మా ఎమ్మెల్యే గారి. ఏది ఏది చేసినా మా ఎమ్మెల్యే గారు సున్నితమైన పనిచేసి ప్రజల్లో మంచి పేరు తీసుకొచ్చే నాయకుడు. మా ఎమ్మెల్యే గారితో నేను ఏది చేసినా మా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే దాన్ని సూచనలు ఒకటో చేస్తా. మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మొన్ననే మా దగ్గర ముఖ్యమంత్రి కూడా వచ్చిండు, కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి సింగూరులో వేసి బస్వేశ్వర ఎత్తిపోతల పథకం సంగమేశ్వర పథకాలకు మొన్న ప్రారంభించిండు 4,500 కోట్లతో. మా నారంగి నియోజకవర్గానికి 1,30,000 ఎకరాలు సాగు నిర్వహించడానికి దానికి డెవలప్మెంట్ వచ్చింది. మొన్ననే కూడా గ్రామ గ్రామాలు అభివృద్ధి చెందాలని గ్రామ పంచాయతీకి 20 లక్షలు చొప్పున మన ముఖ్యమంత్రి వర్యులు మన ఎమ్మెల్యే గారి ఖుషితో ఎమ్మెల్యే గారు పెద్దల ఆశీర్వాదంతో హరిశ్రవాళ్ళ ఆశీర్వాదంతో మాకు మా గ్రామాలు ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా కూడా చెందుతుంది. మంచి మాట చెప్తుంది, నాకు ఒక్క మాట మెలుగుతుంది పడాలి అప్పుడు కోపం కావడదు. మా ఈ ఎలక్షన్ లో జరిగే మనం రూపాయలు ఖర్చు కావచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే బార్డర్ కదా నడుస్తాయి. ప్రేమ మనుషులు, చాలా మంచి మనుషులు, మాట ఇస్తే మాట తప్పని మనుషులు. నాకు దండం చేస్తే నాకు అందరు ఓటేసి ఈ రోజు నాకు ఈ స్థాయిలో సీటుకు సుఖం పెట్టారు మా ప్రజలు మా ఎమ్మెల్యే గారి పొద్బలంతో. నేను కొద్దిగా కూర్చున్నా మంచి మాట చెప్తే పట్టలేదు, ఎంత వచ్చి పట్టలేదు దాటి నాకు 2,000 మెజార్టీ గెలిపించలేదు. మరి గెలిచినాక ఏం కార్యక్రమాలు చేస్తే పట్టలే మంచి భారీ మేస్తులు గెలిస్తే. నేను ఎంపీపీ అయిన తర్వాత మా మండలంలోని 21 జీపీలు ఉంటాయి, 21 జీపీలలో 90% సర్పంచులు మేమే, 90% ఎంపీటీసీల మేమే. ప్రతి గ్రామ గ్రామాన మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మా ఎమ్మెల్యే గారి కృషి మేరకు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, అదేవిధంగా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఇక్కడ ఏ సమస్యలున్నా అక్కడని ఇప్పటి వరకు చేసిన సమస్యలు ఇవన్నీ పరిష్కరించినాం. ఇంకా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చి గ్రామ గ్రామానికి కూడా ఇంకేమైనా కమిటీ వాళ్ళు కానీ ఏమైనా ఉంటే పెండింగ్ ఉంటే గ్రామ గ్రామానికి 20 లక్షల రూపాయలు కేటాయించి మా మండలం కాక మా తాలూకా కాక జిల్లాకి కూడా 20 జీబీకి ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వారిది. మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మా హరిశన్న కృషితో మా ఎమ్మెల్యే గారు ఇవన్నీ పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు, చాలా సంతోషం మాకు. ఈ సోషల్ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమంలో బాగా చేస్తున్నామని తెలిసింది, ఏం చేసి చెప్తా కూడా. మన కరోనా టైంలో ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి అందరికీ కూడా శానిటేషన్ చేయించుకుంటాం,
ఇక్కడ మనం ప్రజలల్ల కరుణను తమ్మికొడదామని చెప్పేసి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రజలకు అందరికీ కూడా మేము శానిటైజర్ పంచినాం. మా సిరిగాపూర్ మండలానికి అంత కూడా ప్రజలంతా అన్ని మంచిగా ఉన్నారు. కరోనా టైంలో మా దగ్గరికి ఏం రాలేదు. అదేవిధంగా కొన్ని గ్రామాలల్లో కూడా మత అంతర్గామ తాండా అని ఉంటుంది. అక్కడ భవానీ టెంపుల్ కడుతున్నామంటే మీ అంత సహాయ సహకారం చేయాలంటే నాకు తోచిన కాడికి నేను అక్కడ కూడా సహాయ సహకారం చేసిన. అదేవిధంగా అంతర్గామ విలేజ్లో ఒక చర్చి కడుతురు మీ కోరి మీ సహాయ సహకారం అవసరమని నాకు అడిగితే అంతర్గామ చర్చి కూడా నా ఎంత సహాయ సహకారం చేసిన. అదేవిధంగా మా బొక్కసం గ్రామంలో హనుమాన్ టెంపుల్ కడితే కూడా నీదేమైనా సహాయం మాకు అవసరం అంటే అక్కడ కూడా సహాయ సహకారాలు చేసిన. మరి అట్లనే మన పెద్ద మనిషి కేసీఆర్ సార్ కొంచెం సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వాటి గురించి నాకు గుర్తు చెప్తావు సార్. నీకేం తెలియదు రాజన్న, దాని గురించి నువ్వు చెప్తే బాగుండి. ఎందుకంటే దగ్గర ఉన్న కర్ణాటక తెలంగాణ చెప్తుంది, పక్క రాష్ట్రాలన్నీ సూపులు అని మన రాష్ట్రం మీద పడుతున్నాయి కదా. సంక్షేమ పథకాల గురించి అయితే గెలిచిన విషయం తెలుగు విషయం ఏం లేదు కానీ ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నుంచి మన పెద్ద మనకు అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి కానీ 50,000 నుంచి 75,000 నుంచి 1,10,000 వరకు ఈ అదే కాకుండా మనకు మాకు బై ఎలక్షన్ వచ్చిన నుంచి కూడా మాకు అన్న హరీష్ అన్న నాకు సిద్దిపేట ఒక కన్ను నారంకేడు ఒక కన్ను అని ఏది బై ఎలక్షన్ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడ కూడా తాను ఏది తప్పకుండా అన్నీ కూడా అంచెలంచెలుగా మొత్తం అసలు మార్కెట్ యాడ్ అనేది లేకుండా గత ప్రభుత్వాలు చేసినప్పుడు కానీ మా హరీష్ అన్న మా ఎమ్మెల్యే మా ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఆశీర్వాదంతో మా నారాయణకేడ్ మార్కెట్ యాడ్ తెప్పించి అదేవిధంగా మాది కర్ణాటకకు మహారాష్ట్రకు దగ్గర బార్డర్లు ఉండే మాకు రాకపోక సౌకర్యాలు కూడా చాలా తక్కువ ఉండే కానీ మన బై ఎలక్షన్ ఇచ్చిన మాటల మేరకు మా అన్న హరీష్ అన్న మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఆశీర్వాదంతో ఈరోజు గ్రామ గ్రామాన బీటీ రోడ్ ఏర్పాటు చేసి అదేవిధంగా గ్రామ గ్రామాన మంచినీటి మిషన్ భగీరథ వాటర్ తెచ్చి ఏ ఆడపిల్ల కూడా బిందె పట్టుకుని బయటకు పోవద్దని ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయంటే ఇది ఎంత గొప్ప విచిత్రం అంటే మా దగ్గర మన నారాయణకేళ్ళ మొన్న మన ముఖ్యమంత్రి వారికి కూడా మనం గుర్తు చేసారు. ఇక్కడ చిమ్లీబాయి అనే ఉంటుండే ఆమె అక్కడ తండలల్లా గతంలో మంచం మీద తానం చేసి నూలక మంచం మీద తానం చేసి ఆ నీళ్ళనే వాడుకునేవాళ్ళు. ఇప్పుడు అదే లీలిస్తే ఆ ఊరికి పిల్లనీతంగా లేరు, ఆ ఊరికి రోడేశ్వరు మన ముఖ్యమంత్రి వారు, దానికి మన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సారు, హరీష్ రావు సారు, వీళ్ళందరి గౌరవ హరీష్ గారి అందరి సహకారంతో ఈరోజు మన నారాయణకేడ్ సిద్దిపేటతో పోల్చుకొని ఈరోజు చాలా అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఎందుకంటే గతంలో చూస్తుంటే నారాయణకేడ నారాయణకేడుకు వెనుకబడ్డ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా, కానీ నారాయణకేడు వెనుకబడ్డ ఏరియా కాదు, వెనుక ఏబడిన ఏరియా. ఎందుకంటే గత పాలకులు చేసిర్రు నారాయణకేడును పూర్తిగా పట్టించుకోకుండా దాన్ని తుంగలు దక్కేసారు దాన్ని. కానీ ఈరోజు ఎక్కడ పోయినా గ్రామ గ్రామ రోడ్లు నీటి సౌకర్యము అదే కాకుండా సంక్షేమ పథకాల విషయానికి వస్తే కళ్యాణ లక్ష్మి అనుకో, షాదీ ముబారక్ అనుకో, రైతు బాంధు అనుకో, రైతు బీమా అనుకో, పెట్టుబడి సహాయం అనుకో. అదేవిధంగా మనము హాస్పిటల్ పోతే కూడా అంబులెన్స్ లేకుండా ఆ రోజుల ఈరోజు అంబులెన్స్ లేచి ఆ తర్వాత బిడ్డ పుడితే 13,000, బాబు పుడితే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఈరోజు గ్రామ గ్రామాన అభివృద్ధి చేసేది మా ప్రభుత్వము. దానికి మా ముఖ్యమంత్రి ఆదేశాలు మా గౌరవ మంత్రి వర్యులు హరీష్ అన్న గారి కృషితో ప్రజలు తీసుకుంటూ అదేవిధంగా మన కరోనా టైంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తే కూడా గుంపులు గుంపులు ఉండొద్దని చెప్పేసి తానే స్వయంగా ఇంటింటికి తిరిగి ఈరోజు చెక్కులు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు ప్రజల నుండి చేసే నాయకుడు ఇలాంటి నాయకుడు దొరికిందని మా నారాయణకేడ్ ప్రజలు ఎంతో గౌరవిస్తున్నారు. గతంలో నాయకులు చేస్తుర్రు ఏం చేస్తుర్రో ఎక్కడ వస్తుండో ఎవరు తెలియకుండే, కానీ ఈరోజు నాయకుడు వచ్చి పబ్లిక్లు వచ్చి ఇది వచ్చింది మన గ్రామానికి మన తాలూకు ఇది వచ్చింది ఇది చేసుకుందాం ఇది అభివృద్ధి చేసుకుందామనే ఘనత మా ఎమ్మెల్యే గారు కృషి ఎంతో ఉంది. దీనికి ఆ ముఖ్యమంత్రి ఏది చెప్పినా సూచన తప్పకుండా చేసే నాయకుడు మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు. అదేవిధంగా మా గ్రామ గ్రామాన మొన్న నల్లవ ప్రాజెక్ట్ కింద 6,000 చిల్లర ఎకరాలు ఉంటే 24 కోట్లు కొట్లాడి తీసుకొచ్చి మా నల్లవ గ్రామ నీటి పరిస్థితి ఉంటుంది దానికి 24 కోట్లు తీసుకొచ్చి చివరాయి కట్టు నీళ్లు పోకొచ్చినాయని ఈరోజు ఈ చివరాయి కట్టు నీళ్లు కొండబోయే ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి దక్కింది. మేము మరీ వెనుకబడ్డ తాలూకా కాబట్టి మేము బాగా వెనుకబడ్డ తాలూకా కాబట్టి దీనికి ఏం కావాలని ఆలోచిస్తే మాకు మొత్తం ప్రాజెక్టు తక్కువనాయి చెరువుకోవడం తక్కువనాయని చెప్పేసి సింగూరులో లీలేసి సింగూరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ బస్ వేసే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఈరోజు 1,30,000 ఎకరాలు
పాడడానికి మొన్ననే మంత్రి ముఖ్యమంత్రి వారు వచ్చి మాకు ఇనాగ్రేషన్ కూడా చాలా సంతోషకర విషయం. ఇలాంటి పనులు ఇంకా ఎన్నెన్నో చేస్తే ఇంకా కూడా మేము అభివృద్ధి అంతం ఇక్కడ బాగా ఇంకా పడ్డ ఏరియా కాబట్టి దీనికి అందరం కూడా సహకరిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు హరిశనా గారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరి కృషితోది మా తాలూకా ఇంకా కూడా ముందుకు పోతుందని నేను కోరుకుంటున్నా. చెప్తీ అంటే ఇప్పుడు ఎంపీ పై మూడేళ్ళు అవుతుందే అయిపోయింది ఇంకా 2 సంవత్సరాలు మరి 2 సంవత్సరాలు ఏం కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం మరి ఇంకా అక్కడక్కడ కొన్ని రోడ్లు కొన్ని మోర్లు కొన్ని ఏమైనా ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఇన్ని చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కూడా 2 నెలల్లో మేము అన్ని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా మా ఎమ్మెల్యే గారి కృషితో అన్నీ కూడా ఏ సమస్య రానియకుండా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పిద్దామని మేము అనుకుంటున్నాం. దూరం పోవాలి ఎండ కొడుతున్నది పోయితే తినిపోతుంది పప్పన పెడితే సరే రాజన్న దాని కూడా పప్పన పెడతా కోసం పెడతాం ఏది పెట్టమంటే ప్రేమతో తినిపోతా పడాలి మరి సరే రాజన్న.